ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నాడు వన్డే ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ త్రీలో భాగంగా లక్నో వేదికగా శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడిన సంగతి తెలిసిందే ఈ మ్యాచ్ లో శ్రీలంక ఇన్నింగ్స్ ముప్పై రెండు పాయింట్ ఒకటి ఓవర్ల వద్ద వరుణుడు ఎంట్రీ ఇచ్చాడు భారీ గాలులతో కూడిన వర్షం ఒక్కసారిగా రావటంతో ప్లేయర్స్ అందరూ డగౌట్ వైపు పరుగులు తీశారు కానీ డేవిడ్ వార్నర్ మాత్రం తన మంచి మనసును చాటుకున్నాడు కవర్లను మైదానంలోకి తీసుకువచ్చేందుకు లక్నో గ్రౌండ్ స్టాప్కు వార్నర్ సహాయం చేశాడు బౌండరీ లైన్ దగ్గర నుంచి పిచ్చి వరకు గ్రౌండ్ స్టాప్తో పాటు వార్నర్ కవర్లను తీసుకువెళ్లాడు ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇది చూసిన అభిమానులు వార్నర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఇక ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఆసిస్ బౌలర్ల ధాటికి నలభై మూడు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల తొమ్మిది పరుగులకు ఆలౌట్ అయింది అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ ముప్పై ఐదు పాయింట్ రెండు ఓవర్లలో ఐదు వికెట్లకు రెండు వందల పదిహేను పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది మిచిల్ మార్ష్ జోష్ ఇంగ్లీష్ సెంచరీలతో రాణించారు మానస్ లభుషేన్ గ్లేన్ మాక్స్వెల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుశంక మూడు వికెట్లు తీయగా దునిత్ వెల్లలాగే ఓ వికెట్ పడగొట్టాడు